ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా? ఆడపిల్లగా పుట్టుటానే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప? మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప? ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా? అమ్మో, ఆడోళ్ళు చల్లగుండా ఈ ఆడలో తెరుగుపోవద్దురా మీరు ఏమని అనుకోరి. మేము కొలువులల్లో ఉన్నాము, ఉద్యోగాలల్లో ఉన్నాము, ఈ రాజ్యాలను ఎలుతున్నాము. మేము కూడా మంచి మంచి రాజకీయాలను కూడా చేస్తున్నాము. ఈ రకంగా ఆడోళ్ళు మొత్తం అన్నిట్లో మనకంటే మగవాళ్ళ కంటే ఆడోళ్ళు ఇప్పుడు మేము ముందుగా ఉన్నాము అంటున్నారు. ఇంకో మాట నేను మర్చిపోతున్నా, వామ్మో ఇప్పుడు ఎదురు కట్నాలు, కట్నాలు మేమిచ్చుడు కాదు, ఆడవాళ్ళు ఇచ్చుడు కాదు, మీరే మాకు కట్నాలు ఇవ్వాలి. మీరు కట్నాలు ఇస్తేనే మేము వంగి తాడి కట్టించుకుంటాం. ఏదో ఈ రకంగా కూడా తయారయ్యారు. ఆ రోజులు వచ్చేసినాయి. ఇక మరి మాకేం తక్కువ అని ఒక అక్క ముందరకు వచ్చింది. పాటలలో కూడా మేము దిట్టా అని ఇక మీ ముందర జబర్దస్త్ పాటలు పాడడానికి తయారుగా ఉంది అక్క. ఈ అక్క పేరు నర్ర సుజాత, భువనగిరి జిల్లా నుండి, రావణపేట మండలం. ఇక మరి అక్క సుజాత అక్క, మరి ఒక్కసారి అక్కని పరిచయం చేసుకుందాము. అక్క నమస్తే. నమస్తే అన్న. చెప్పక్క, మా వరయం టీవీ ప్రేక్షకులకు అసలు ఇక నీ నేపథ్యం ఏంది, నీ కుటుంబం ఏంది, మీరు ఏం చేస్తారు, ఏం కథ ఒక్కసారి మా వలయం టీవీ ప్రేక్షకులు చెప్పు. వలయం టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నా పేరు నర్ర సుజాత, మాది రామన్నపేట, భువనగిరి డిస్టిక్. మా సారు హోంగార్డ్ జాబ్ చేస్తాడు, పోలీస్ డిపార్ట్మెంటు. నేను ప్రస్తుతానికి బ్యాంకు మిత్రగా చేసేది అన్న, ఎస్బిహెచ్ బ్యాంక్లో 8 సంవత్సరాలు చేసిన. ఇక ప్రెగ్నెన్సీ కన్సీవ్ పాప పుట్టిందని బంద్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటున్నా, పాటలు రాస్తూ పాడుతూ అలాంటి కళ నాకు ఉంది చిన్నప్పటి నుంచి. అంటే నువ్వు బరి పోతే ఈ పాటలు అభినయాన్ని? అవునన్న. అంతేనా? చదువుకునేటప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అప్పుడు చిన్నగున్నప్పుడు ఏం పాటలు పాడేది? చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా జానపద గేయాలు, చదువు గురించి. నాకు ఇట్లా 8th క్లాస్లో ఉన్నప్పుడు చదువు గురించి పాడితే మన జిల్లా కలెక్టర్ కావేటి విజయానంద్ తోటి అవార్డు వచ్చింది. ఏ పాటకు? చదువు గురించి అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఆ పనికి ఈ పని పోతురు? చదువుకోరి, చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, చదువుకోవాలని బాగా చాలా కమ్మగా మంచిగా కోయలేదాకా బాగా పడినావాక. అంటే ఈ పాటకే నా నీకు? ఈ పాటకే అన్న, ఈ పాటకే అవార్డు వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇక స్కూళ్ళనైనా కాలేజీలనైనా ఇట్లా పాటల పోటీలు ఉన్నాయి అంటే నేనే ముందు ఉండేది. మరి ఇంత మంచి గొంతు ఉంది, కోయిల గొంతు ఉంది, మరి ఎందుకైనా మరి పైకి రాలేదు? మరి ఎట్లా, ఎక్కడ, ఎవరు నేను ఆపిర్రు? అంటే ఆ ఇంట్లో అయ్యమ్మ నేను ప్రోత్సహించలేదా, లేకపోతే పెళ్ళైనాక మీ సారు ఏం పాటలు తీ పాటల అని ఇట్లా నిన్ను ముందుకు ఆపిందవలు? లేదు అన్న, లేదు. నన్ను అందరు ప్రోత్సహిస్తారు. చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రోత్సహించేది.
బిడ్డానికి ఏం తక్కువరా, నువ్వు మంచిగా ఆడుతున్నావు. ఇట్లా ఈ మా ఇంటి పక్కన క్రిస్టియన్స్ వాళ్ళు ఉండేదన్న, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కదా, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటారు కదా, వాళ్ళు వాడేటప్పుడు నన్ను తీసుకుపోయి మా బిడ్డ మంచిగా ఆడుతుంది, మా బిడ్డతో ఆడిపించుకోండి అని ఇట్లా నాన్న ప్రోత్సహించేది. పెళ్ళైన తర్వాత ఇట్లా మా ఆయన ఫుల్ సపోర్ట్ నాకు, లేదు నీకు టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని నేనేం కాదనను, సరే పాడు అని అన్నాడు. నాకు ఆ 8 సంవత్సరాలు నాకు ఆ బ్యాంకు ఐకేపీ డిపార్ట్మెంట్ అంటే మహిళా డ్వాక్రా సంఘాలు ఉంటాయి అందులో చేసిన, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అరే నా టాలెంట్ ఇది, నేను పాటలు పాడాలి, ఎట్లా అయినా నా టాలెంట్ నిరూపించుకోవాలి, నేను ఇది నాకు వద్దని నేను అది వదిలేసిన. అంటే మీరు బ్యాంక్ లో కొలువు చేసినా గానీ మనసు ఒకడ శత్రు ఒకడ అన్నట్టే ఉంది. అంటే ఎప్పుడు ఈ పాటలు పాడాలి, నా ప్రతిభ ఎట్లా తెలవాలి, నేను ఎన్నడు రికార్డింగ్ లలో వాడాలి, నన్ను ఎన్నడూ ఇంటర్వ్యూ చేస్తారు, ఎందుకు అయితే ఇదే మా మీకు ఇదే ఆలోచన. ఇదే నాకు అది అట్లా ఉండని గిట్ట ఉండదు. ఆ బ్యాంక్ లో చేసినా గానీ నాది ఇది కాదు, నా లక్ష్యం నేను పాటలు పాడాలి, చిన్నప్పటి నుంచి నా కోరిక, మా నాన్న కోరిక గిట్లా, నా బిడ్డ మంచి స్థాయికి ఎదగాలి, నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా, నీ గొంతు బాగుంటది అని చాలా మంది ప్రోత్సహిస్తారు. మీ చుట్టాలకి దొరికా నన్ను పాటలు పాడతావని తెలుసు అన్న. ఏమంటారు మరి ఇప్పుడు ఏమైనా దావతులు ఏదైనా కార్యాలు బోర్ణాలు అయితే అక్కడ పాడతావా పాటలు? ఇంకా కార్యాలు అయితే అక్కడ అక్కడ అలా అంటే చుట్టాలు అంటే ఇప్పుడు చుట్టాలు అంటే గిట్లే మంచిగా అందరూ ఇప్పుడు ఎక్కడికెక్కడికి వస్తారు, దూరం దూరంకి వెళ్ళి వస్తారు. అవును ఇప్పుడు కొంతమంది పట్టా ఉంటారు, అక్కడ ఇక్కడ ఉంటారు. ఆ సుజాత నువ్వు పాటలు బాగా పాడతావుగా, పాడారు ఒక పాట పాడారు అట్లా పాడిస్తారు అన్న. ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ అయినా ఇట్లా నివాళీలు పట్టేటప్పుడు ఇంకేంది మా సుజాత ఉన్నది కదా, మాకు ఇంకెందుకు అని నివాళీలు పాటలు, ఇంకా బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు బతుకమ్మ పాటలు, ఇలా అందరూ ఇట్లా చాలా మంది ప్రోత్సహిస్తారు. అంతేనా? ప్రోత్సహిస్తారా అమ్మ సుజాత బాగా పాడుతుంది, ఎదిగిపోతుందో ఏం కథ అని అట్లా లేదు, అట్లా ఏం లేదు, చాలా మంది ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మా అన్నలుగిన అరే మా చెల్లె మంచిగా పాడుతుంది, ఇప్పుడు మా బాబాయ్ కొడుకులు, మా అన్న, మా సొంతం అన్న, ఇప్పుడు నాకు ఇద్దరు నా మేనల్లుళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా. మరి ఇప్పుడు రామన్నపేటలో చాలా కార్యక్రమాలు అవుతుంటాయి కదా, మరి ఎప్పుడు నువ్వు ఈ స్టేజ్ మీద నాకు అవకాశం ఏంటి నేను పాటలు పాడతా అని ఎప్పుడు నువ్వు అనలేదా? అవకాశం అంటే అన్న, నాకు సింగర్ ఏపూరి సోమన ఉన్నాడు కదా, అవును, ఐకేపీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరోజు యాదాద్రిలా మీటింగ్ పెట్టారు, పెట్టినప్పుడు నేను మహిళల గురించి మాట్లాడి ఒక సాంగ్ పాడడం జరిగింది. ఏం పాట? జయ హో మహిళా మరి ఇప్పుడు ఇంట్లో కూడా అమ్మ నాన్న కూడా నీకు బాగా ప్రోత్సాహం ఇస్తారు, మంచిగా పాడుతున్నావు బిడ్డ అని మెచ్చుకుంటారు అంటున్నావు కదా, మరి వాళ్ళు అప్పుడు నా బిడ్డకి ఈ పాట బాగా పాడుతుంది అని వాళ్ళ మనసులలో ఉండి నేను ఏ పాట వాళ్ళు పాడించుకునేది ఇంటికాడ? నన్ను అంటే అన్న, అమ్మ నాన్న అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నేను 3 నెలల పిల్లప్పుడు. అయ్యో భగవంత. నాన్న నేను 9th ఉన్నప్పుడు చనిపోయిండు. ఇక నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఎట్లుంటుందో నాకు తెలియదన్న, చిన్నప్పటి నుంచి. ఇక అమ్మ చనిపోగానే నన్ను నల్గొండాల అనాథాశ్రమం ఆనంద నిలయం హాస్టల్లో వేసిండు నాన్న. భూములు ఉన్నాయి, ఆస్తులున్నాయి, కోట్ల ఆస్తి ఉంది నాన్నకు, ఉంది కానీ నన్ను చూసుకోవడానికి అమ్మ లేదు. అట్లానే ఇక నాన్న చూసుకోలేక నన్ను చిన్నప్పటి నుంచి నేను హాస్టల్నే చదువుకున్నాన్న, 1st నుంచి 10th వరకు. అట్లా నాకు అమ్మ ప్రేమ ఏంటిదో నాకు తెలుసు. చాలా మంది నా తోటి పిల్లలు వాళ్ళ అమ్మలు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, అరే అమ్మ ఉంటే ఇట్లా ఉంటదా అని. కానీ ఏం చేస్తాం నా తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా.
నిజంగా అంటే ఒక తల్లి లేని ఒక ఆడపిల్లగా నీ అంటే నీ ఆవేదన నీ మనసులో ఉన్న ఆ తాపత్రయం అమ్మ కోసం పడే ఆ యావ అంటే ఎంత నీ జీవి ఎంత కొట్లాడిందో అసలు ఈ పాటలో నువ్వు నీ గొంతువే అసలు నీ గొంతులో దాన్ని ఏమంటారు ఆ భావం ఉలికిపడింది. అందుకే ఇట్లా అమ్మ ఇప్పుడు పిల్లల్ని వదిలేస్తారు కదా అన్న, ఇట్లా పుట్టినప్పుడు ఆడపిల్ల అని వదిలేస్తారు అట్లా. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు? ఒక తల్లి ప్రేమ, ఇప్పుడు పశువులు పక్షులు ఇట్లా తన పిల్లల కోసం సాయంత్రం కాగానే గూటికి చేరుకుంటాయి. కానీ అట్లా చేయొద్దన్న, కడుపులో పిండాలని ఇట్లా తీసేస్తారు ఆడపిల్ల అని తెలుసుకొని. అట్లా చేయడం తప్పు అని నేను ఇట్లా ఆడపిల్లలు తక్కువ సూపు చూడొద్దు, ఎందులో తక్కువ గారు ఆడపిల్లలు ప్రతి దానిలో మగవారితో సమానంగా ఉన్నారు. కానీ ఇప్పుడు నాకేదో పాపం నిన్ను చూస్తుంటే నాకు ఓ పక్కనేమో ఆ బ్రహ్మదేవుని మీదనే కోపం వస్తుంది, మళ్ళీ నిన్ను చూస్తుంటే నాకు సంతోషం వస్తుంది. ఎందుకంటే అంటే బ్రహ్మ మీద కూడా కోపం వస్తుంది, కానీ నా బ్రహ్మ నిజంగా నీకు మళ్ళా అంటే నీ రాతను ఇట్లా రాసి కూడా నీకు ఒక చక్కటి ఒక శ్రావ్యమైన గొంతులు ఇచ్చిండు. అవునన్న, నేను ఇప్పుడు ఆ బ్రహ్మని ఓ జాలి లేని బ్రహ్మ ఈ సుయాతక రాత ఎట్లా రాస్తావు నువ్వు? కన్ను మూసుకొని ఈ సుయాతక గీత ఎట్లా గీసావు నువ్వు? అంటే అట్లా అనడానికి కూడా నాకు నోరొస్తుంది. ఎందుకంటే నీకు మంచి ఒక గొంతులు ఇచ్చింది మళ్ళీ ఆ దేవుడు భగవంతుడు. రానున్న రోజుల్లో నువ్వు మంచి ఒక సింగర్గా బలపడతావు, ఖచ్చితంగా నిలబడతావు. నీకు రాబోయే రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉంటుందన్న ఖచ్చితంగా. అది నీ సంకల్పం, నీ ప్రయత్నం, నువ్వు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం. ఇప్పుడు ఇంకా నీకు అంటే ఇక నువ్వు కాలేజ్ చేయలే? కాలేజీ ఇంటర్ వరకు చేసినన్న, ఇంటర్లోనే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎక్కువ నీకు నచ్చిన పాట, నీకు బాగా వచ్చిన పాట ఏది, నచ్చిన పాట ఏది నీకు? ఎక్కువ నచ్చిన పాట అంటే ఇది జానపద గేయంలా గల్గల్ సపుల్ల గాజులు తెస్తానే, గల్గల్ సపుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తా, రంగు రంగుల రైకలు తెస్తా, గాజులేసుకోయే పిల్ల మోజులన్ని తీరా, గాజులేసుకోయే పిల్ల మోజులన్ని తీరా, మంజుల మనసు వడితినే నీ మీద చల్ మరదా, అక్కడ ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కొన్ని పాటలు పాడుతుంటారు కదా. ఆ రోజు ప్రత్యేకంగా మహిళల కోసం కదా కార్యక్రమం, అలాంటప్పుడు మీరు ఏమైనా పాటలు పాడి ఓ మంచిగా పాడుతుంది సుజాత అని ఏమన్నా మిమ్మల్ని మెచ్చుకున్నారా అట్లా? చాలా స్టేజ్ల మీద చాలా పాడినన్న, చాలా. ఇప్పుడు ఏదన్నా మహిళా దినోత్సవం ప్రోగ్రామ్స్ అయినా ఇంకా ఏదైనా విఐపీలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీ వాళ్ళు వచ్చినప్పుడు నన్ను, ఇప్పుడు ఎంపీపీ గారు మన జ్యోతి బలరామ్ గారు కక్కిరేను, మన జెడ్పీటీసీ ఉందిగా పున్న సునీత ఇక్కడ సిరిపురం, వాళ్ళు పిలుస్తారన్న, ఫోన్ చేస్తారు, అరే సుజాత ఇట్లా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది వస్తవారా అంటారు, వెహికల్స్ పంపిస్తారు. మరి పాటలు పాడినందుకు మరి మీకు ఒక కళాకారునిగా మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు అంటే ఇంకా అక్కడికి పిలుస్తారు కదా అన్న, అంటే ఇస్తారు. అదే మరి ఎందుకంటే ఇప్పుడు మీకు సంసారము, ఆ పిల్లలు, ఒక కుటుంబం ఉంటారు కాబట్టి పని మార్కొని పోవాలి కదా. అవునన్న, ఇప్పుడు పని మార్కొని పోతాం కాబట్టి ఆడ మనం ఒక పాటలు పాడి ఆడ జనాలని
ఆకర్షింపజేస్తాము, అక్కడ వాళ్ళకు కొంచెం మెసేజ్ ఇస్తాము మన పాటతోని, కొంచెం వాళ్ళకి ఏమైనా బోర్ కొట్టకుండా వాళ్ళని మంచిగా ఉత్సాహపరుస్తాం. అంతే కదా కళాకారుడు అంటే, అదే కదా అంటే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ పాటతోని చేస్తున్నావు, సాహసం చేస్తున్నావు. మరి ఇప్పుడు నువ్వేమైనా పాటలు రాసినవా? నేను ఆ రాసిన అన్న సొంతంగా. ముందు ఫస్ట్ వాడిన పాట నేను రాసింది, మొన్న బతుకమ్మ సాంగ్ రాసిన ఒకటి. ఏం పాట అది? పొద్దు పొద్దున లేసి ఇల్లు వాకిలి శుద్ధి చేసి అన్నదమ్ములంతా కలిసి అడుకెళ్ళి పూలు కోసి పూసిన పూల గుమగుమలు పరేరు సరిగమలు ఆడపిల్ల అల్లరులు గుండె నిండా సందడు నాకు ఎందుకో అని చిన్న అనుమానం గుర్తుంది అక్క. చెప్పండి. నువ్వు ఏమనుకోను అంటే నేను చెప్తా. చెప్పన్న. ఇప్పుడు మీ సారు కానిస్టేబుల్ ఏదో అన్నారు, సరే. ఇప్పుడు అమ్మ నాన్న అంటే పాపం చిన్నగా ఉన్నప్పుడే అమ్మ ఇదైందన్నారు, నాన్న కూడా ఏదో సరే మిమ్మల్ని ఎక్కడో ఓ అనాథాశ్రమంలో చేర్పించి చదువుకోరు. అవునన్న. మంచి భగవంతుడు మీకు గొప్ప వరం ఇచ్చిండు గొంతు. మరి సరే అది ఏదో అట్లా గడిచిపోయింది. మరి ఇవాళ మీ సారు కానిస్టేబుల్ అంటున్నావు, ఆయన సమాజంలో తిరిగే వ్యక్తి, ఆ సాధక బాధ తెలుసు, నాగరికత తెలుసు, అన్నీ తెలుసు. మరి నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత ప్రతిభ ఉంది, నిన్ను ఎందుకు కోఆపరేట్ చేస్తున్నాడు? ఈ పాటకల్లా నీ గొంతు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంత చుట్టూ తిరిగి రావాలి పాటలతో. అతరపుత్ర వాడిని ఉల్లాసొట్టేళ్ళు ఎక్కడో రుయ్యాల ఏమేమి పాటలు పాడుతారు అందరికి పరిచయం అయ్యారు, అందరికి తెలిసిపోయిరాలు, బాగా ప్రచారం వచ్చింది. మరి ఇంత రామసక్కని గొంతు నీకున్నాక నువ్వెందుకు నువ్వు పైకి వస్తలేవు? మీ సార్ ఎందుకు పాటించుకుంటలేడు? నేను ఎందుకు పాటిపిస్తలేడు? పాటలు రికార్డింగ్ ఎందుకు చేపిస్తలేడు? అంటే ఎవరైనా ఉంటారు కన్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళి పాడడం ఎందుకు? ఏమొద్దులే, ఇల్లు చూసుకో, పాపం చూసుకో. మరి కాదు రికార్డింగ్, సరే ఇప్పుడు సభలు సమావేశాలు అదంటే సరే అది పక్కకు పెట్టు, మీరు పోలేరు. సరే ఇంట్లో ఒక ఆడబిడ్డ కూడా ఉంది కాబట్టి మీరు పోలేరు. మరి ఒక పాట అంటే ఇప్పుడు రికార్డింగ్లో కూడా ఇటు ఈ వైపు మీరు వెళ్తే అట్లా మీరు ఎవరైనా స్పాన్సర్ రాలి, లేకపోతే మీరే ఒక పాటకు స్పాన్సర్ అట్లా చేసుకొని కూడా మీరు మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కానీ ఇంట్లో ప్రోత్సాహం గిట్ట నాకు మా ఆయనతోటి మంచిగానే ఉంటుంది అన్న. అట్లా ఏం లేదు, నీకు టాలెంట్ అంటే ఇప్పుడు పాట సాంగ్ రికార్డింగ్ చేయాలంటే ఓ 10,000 ఖర్చు వస్తుంది అంటే డబ్బులు ఏమి లేవు అంటాడా? అట్లా ఏమన్నాడు అన్న, మొన్న బతుకమ్మ సాంగ్ రికార్డింగ్ చేయించినప్పుడు తానే ఇచ్చిండు. అట్లా ఏం ప్రోత్సహిస్తాడు, అదేం లేదు. కానీ పాప చిన్నది, ఆమెను వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకే అవునవును బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా మీరు ప్రయత్నం చేయాలి అక్క, తప్పకుండా చేస్తాను. మీరు ఎందుకంటే మీరు ఆత్మ చంపుకొని పని చేయొద్దు. అంటే మీ ఆత్మ మిమ్మల్ని ఎక్కడికో ఆడి ఆడి బొమ్మంటుంది, ఈడి బొమ్మంటుంది, ఆ పాట పాడమంటుంది, ఈడ రికార్డింగ్ చేయమంటుంది. కానీ ఇంట్లో నువ్వు సహకరిస్తావు. నేను నిజమే, అంటే మీ తపన, మీ మీ తపన, మీ సంకల్ప బలం ఇట్లా నెట్టేస్తుంది మిమ్మల్ని. కానీ మీరు ఎక్కడో ఆ వద్దులే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఆపేస్తారు. అంతేనా కదా? అవునన్న. అంతేనా? అంతే. ఇంకా మరి ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు ఏమైనా ఆడోళ్ళే ఆడోళ్ళే అంటున్నావు, మా ఏడైనా మా ఆడోళ్ళే ముందు అంటున్నావు అక్క. మరి ఇప్పుడు ఈ ఆడోళ్ళ మీద ఏమైనా ఇంకొక పాట అందుకో. ఇక చైత్ర చిట్టి తల్లి చైత్ర, ఆ అమ్మాయిని చూస్తే అసలు మనం ఉన్నది ఈ సమాజంలోనేనా? చిన్న పసి పిల్లల కానుంచి ఆ చైత్ర ఒక నేను ఒక్క రెండు లైన్లు రాసుకున్నాన్న. పాడు. చిట్టి తల్లి నా చైత్ర, చిట్టి తల్లి నా చైత్ర, మిస్ యురా బంగారం పట్టుకొను ఈ ఘోరం. చిట్టి తల్లి నా చైత్ర, చిట్టి తల్లి నా చైత్ర, మిస్ యురా బంగారం పట్టుకొను ఈ ఘోరం. నువ్వు గుర్తుకొస్తే తల్లి గుండె లౌసిపోతున్నాయి, మా కంట నీరు
చూసినాకన్నా నేను ఒక రెండు మూడు రోజులు అదే దాల్చుకుంటూ అదే దాల్చుకుంటూ ఇట్లానే మూడు రోజులు వేసినా మా ఆయన అయ్యో ఏమైంది నీకు అన్నం తినట్లేవు ఎందుకు అంతగానంటే అరే సమాజం ఇట్లుంది మనకి ఒక ఆడపిల్ల ఉంది ఇంత ఇంత ఘోరంగా ఉంటదా సమాజం అని నాకు చాలా బాధ అనిపించింది అన్న అంటే ఆ కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో అదంతా నీకు అంటే నీకు తెలుసు కాబట్టి అవునన్న అంటే నీ హృదయం అట్లా స్పందించింది ఎన్నో పాటలు వస్తున్నాయి ఆడవాళ్ళ మీద ఆ ఎంతో సమాజంలో ఎంతో ఉన్నా గానీ ఇంకా ఈ లైంగిక వేధింపులు ఆగట్లేవు స్త్రీలపైన ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏది ఏ శ్రీకి చింది శ్రేష్ట ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ శ్రీకి చింది శ్రేష్ట ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న తరుణము అత్యాచారాలకు అవుతుంది నిలయము అడుగడుగున మంటలు పెడుతున్న తరుణము పాట రోమాలు చూడు రోమాలు ఎక్కపడుతున్నాయి నువ్వు పాట పాడుతుంటే అంటే ఆ భావోద్వేగంతో మారుతురు కదా అసలు ఏంది ఎప్పుడు మారుతుంది ఈ సమాజం ఇంకెన్నడు మారుతుంది అంటే చిన్న పిల్ల ఒక చిన్న పిల్లలను చూడకుండా ఇట్లా కామాంధులు ఇట్ట తయారైపోయారు ఈ రామాంధులని అసలు పాతాలని తొక్కాలి నల్గొండ కీర్తి హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు అన్న నా పక్క బెడ్ ఆమెకి ఇంత ముందుకు ఇద్దరు పాపలంట అది మూడో డెలివరీ మళ్ళీ పాపే పుట్టిందన్న పాప పుడితే పాపం ఆమెని చూడడానికి వాళ్ళ భర్త కానీ అత్త కానీ ఎవ్వరు రాట్లేరన్న ఎందుకంటే మళ్ళీ పాపే పుట్టిందని మళ్ళీ పాప పుట్టిందని ఆమె ఏడుస్తుందన్న నాకు చాలా బాధ అనిపించింది అసలు ఏం పాపం చేసినా నేను ఏమైనా తయారు చేసి పెట్టుకున్నా నా కడుపులా వాళ్ళు చూడడానికి రాలే ఫోన్ చేసినా కానీ మేము రాము మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండు నువ్వు నాకు అవసరం లేదు మళ్ళీ మూడోసారి ఇట్లా ఆడపిల్లే పుట్టింది కానీ ఎందుకన్నా ఆడపిల్లలంటే ఇంత తక్కువ చూపు అసలు నాకు అసలు అట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళు లేనిది అసలు సృష్టి లేదు మీలో ఉన్న గొప్ప నేనేలా తెలుపనమ్మా గొప్ప నేనేలా పొగడనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరిత నువ్వే లేని సృష్టికి జీవమే లేదమ్మా ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనేలా తెలుపనమ్మా ఇట్లా ఇలాంటి ఎన్ని పాటలు వచ్చినా ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పినా కానీ సమాజం మారట్లే ఇది చాలా బాధాకరం నాకు తల్లిని కడుపులో పడ్డప్పుడు ఏ బాధ ఎరుగను లేనప్పుడు తల్లిని కడుపులో పడ్డప్పుడు ఏ భయము లేదమ్మా నాకప్పుడు నీ గర్భగుడిలో ఉన్నప్పుడు ఏ బాధ ఎరుగను లేనప్పుడు దుష్ట శక్తులా కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా దుష్టశక్తులా కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా నన్ను మాయము చేసి అమ్మ ప్రాణానికి గండము దేవోకునానా మరి ఇప్పుడు చివరగా నీకేమన్నా అంటే ఇట్లా జానపద గేయాలు ఏమన్నా అట్లా ఏమన్నా పాడే అలవాటు ఉందా పరిగసేలో పత్తి పువ్వా ఎగరాలేని ఎట్టి గువ్వా పాల చెక్కిలి మాడిపోయిందా నీలేత చేతులు కాయలు నా సాయ
పత్తి పువ్వ ఎగరాలేని ఎట్టి గువ్వ పాల చక్కిరి మాడిపోయిందా నీలేత చేతులు కాయలు వసాయా నీలేత చేతులు కాయలు వసాయా కలుపుకునేటప్పుడు ఇది బాగా వాడేదన్న స్కూల్లో ఇట్లా సరే అక్క మరి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇంత మా కోసం మా వాలంటీర్ ప్రేక్షకుల కోసం మీరు సమయాన్ని వెచ్చించి నిజంగా మీరు పాపం మీరు ఏదో ఫంక్షన్ కోసం తయారయ్యారు అయినా మా ప్రేక్షకుల కోసం మీరు వచ్చి మీరు మంచి మంచి ఒక ఒక సామాజిక ఒక సందేశాత్మక పాటలు పాడి మరి మా ప్రేక్షకులను ఆదరించారు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు అక్క థ్యాంక్ యూ అన్న నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న ఓకే అక్క నమస్తే ధన్యవాదాలు